తర్వాత ఫస్ట్ ఫారెన్ టూర్ కు టీమ్ ఇండియా రెడీ అయిపోయింది అదే సౌత్ ఆఫ్రికా పర్యటన దాదాపు నెల రోజుల పాటు సఫారీ గడ్డ మీద అన్ని ఫార్మాట్లను అక్కడే సిరీస్ లో భారత్ ఆడనుంది క్రికెట్ ఫ్యాన్స్ కు తమ ఆట తీరుతో మస్ట్ ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు రెడీ అయిపోయింది టీమ్ ఇండియా అయితే ఈ సిరీస్ లో గెలుపోటమన్న సంగతి పక్కన పెడితే టీమ్ ఇండియాకు ప్లేయర్లకు ఈ టూర్ ఎంతో కీలకం కానుంది ఈ పర్యటన డిసెంబర్ 10 నుంచి జనవరి 7వ తేదీ వరకు కొనసాగనుంది ఇందులో భాగంగా సౌత్ ఆఫ్రికాతో 3 టీ20లు 3 వన్డేలు 2 టెస్టులు ఆడనుంది పొట్టి సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ వన్డేలకు కేఎల్ రాహుల్ టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారని సెలెక్టర్లు తెలిపారు లిమిటెడ్ ఓవర్స్ నుంచి హిట్ మ్యాన్ తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ రెస్ట్ తీసుకున్నారు గాయంతో బాధపడుతున్న షమీ టెస్ట్ సిరీస్ లో ఆడడం కూడా డౌట్ గా మారింది వన్డే టీ20 స్క్వాడ్ లో సెలెక్ట్ అయిన తర్వాత పేసర్ దీపక్ చహర్ కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు తన తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో సిరీస్ మధ్యలో టీమ్ లో జాయిన్ కానున్నాడు ఈ టూర్ లో ముఖ్యంగా టీ20 సిరీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది వచ్చే ఏడాది జూన్ లో పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో టీమ్ కాంబినేషన్ పై ఓ అంచనాకు రావాల్సి ఉంది అందుకు ఈ సిరీస్ కొంత హెల్ప్ అవుతుంది తమకు వచ్చిన ఛాన్స్ ను యూస్ చేసుకునేందుకు యంగ్స్టర్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా భారత్ సిరీస్ పై లెజెండరీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఈ టూర్ టీమిండియాకు చాలా కష్టమైందని ఇక్కడ నెగ్గడం అంత ఈజీ కాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సౌత్ ఆఫ్రికాను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించడం చాలా కష్టమని కలిస్ అభిప్రాయపడ్డాడు ప్రస్తుత భారత క్రికెట్ టీం చాలా బాగుంది కానీ సౌత్ ఆఫ్రికాను సౌత్ ఆఫ్రికాలో ఓడించడం చాలా కష్టం ముఖ్యంగా టెస్టుల్లో మా టీంను అంత ఈజీగా ఓడించలేదు సెంచురియన్ గ్రౌండ్ సఫారీ జట్టుకు బాగా సరిపోతుంది కేప్ టౌన్ మాత్రం టీమిండియాకు అనుకూలంగా ఉండొచ్చు ఈ టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని కలిసి చెప్పుకొచ్చాడు సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాను ఓడించేంత సీన్ టీమిండియాకు లేదన్నాడు రీసెంట్గా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం మీద ఈ గ్రేట్ ఆల్రౌండర్ రియాక్ట్ అయ్యాడు బడా టోర్నీలో నెగ్గాలంటే కాస్త అదృష్టం కూడా తోడవ్వాలని తెలిపాడు లక్ ఫ్యాక్టర్ చాలా కీలకమని తెలిపాడు సౌత్ ఆఫ్రికాను భారత్ ఓడించడం కష్టమేనని కలిస్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి